నమస్కారం భారత్ 118 న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపొడి గ్రామస్తులు మీడియా తో మాట్లాడుతూ గ్రామంలో వర్షాలు విస్తారంగా పడడం వల్ల తోటల్లోను పొలాల్లోను ఇసుక మేటలు వేసిందని పొలాల్లో నుండి ఇసుక బయటికి తీయకపోతే పంటలు దెబ్బతిని ఎంతో నష్టపోతామని వాపోయారు గ్రామంలోని చిన్న గృహాల అవసరాలకు దేవాలయాల నిర్మాణ అవసరాలకు ఈ ఇసుకను తీసుకుందామంటే అధికారులు వచ్చి ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారని దీంతో ఇసుక ఎక్కడికక్కడే మేటలు కడుతోందని అధిక ధరలు చెల్లించి ఇసుక కొనుక్కునే ఆర్థిక పరిస్థితి తమ దగ్గర లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపించాలని వారు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ముళ్ళపూడి నాగరాజు యలమర్తి మధుసూదన్ చిట్టియ్య దాసరి జాన్ ఏడ గంగయ్య మెరుగు నాగరాజు తదితర గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు చిన్న చిన్న రైతులు మేము ఎకరాల రైతులు ఆ మేట్లు వలన పంట నష్టం కలుగుతుంది ఇసుక బయటకు వస్తే ఆ పంట మాకు ఉపయోగపడే అవకాశం ఉండదు దాని గురించి మీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మీ కలెక్టర్ గారిని వీళ్ళందరినీ మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం మాకు అవకాశం కల్పిస్తామని కాలంగా గ్రామంలో వర్షాలు అధికంగా విస్తారంగా వర్షాలు కురటం వలన ప్రతి తోటలోను పామల తోటలో అట్టి తోటలోను ఎక్కడ చూసినా ఇసుక మేటలు వేసింది మట్టి కూడా మేటలు వేసిందండి ఈ ఇసుక బయట తోలుకుంటే కానీ పంటలో దెబ్బతినే అవకాశం ఉంది పంటలో ఆ ఇసుక బయట తోలుకోవాలంటేనేమో అధికారులు ఆ టాటలు వేసి సీజ్ చేస్తున్నారంటే గ్రామంలో పేద ప్రజలు ఎంతోమంది గృహ అవసరాలు చిన్న చిన్న అవసరాలకు ఆ ఇసుక ఉపయోగించుకున్నారు తోలుకుందని టాటలు సీజ్ చేస్తున్నారండి ఆ సీజ్ చేయకుండా ఆ ఇసుక తోలుకోవడానికి అధికారులు స్పందించి మాకు ఆ ఇసుక తోలుకునే అవకాశం వెసులుబాటు కల్పించి మాకు తగిన న్యాయం చేయకొచ్చని కోరుతున్నాం చెప్పండి సార్ గ్రామాల్లో మొన్న కురిసినటువంటి వర్షాలకి భారీ వర్షాలకి ఇసుక మేట్లు పెట్టేసినండి తోటల్లో పొలాల్లో పంట చేలల్లో ఇసుక మేట్లు పెట్టేసినండి బాగా దాని గురించి రైతులు ఇబ్బంది